వెల్కమ్ టు K6 పసుపు రైతుల సమస్యలపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు పసుపు రైతుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహారెడ్డి గారు. ముందుగా వారిని స్టూడియోకి పరిచయం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. అసలు పసుపు ఉద్యమం అనేది ఎప్పుడు మొదలైంది? ప్రధానంగా పసుపు రైతుల నిజామాబాదు, అదేవిధంగా పాత కరీంనగర్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, అంటే ఉత్తర తెలంగాణలో దేశంలో పండే అత్యధిక పంటలు 25 నుంచి 28% మన ఉత్తర తెలంగాణలో పండుంది. మేము 2006వ సంవత్సరంలో గతంలో నేను స్వదేశీ జాగరణ మంచిలో ఉన్నప్పుడు కేవలము 1200 క్వింటాలకు ధర ఉండి రైతులు అనేకమైనటువంటి మరి ఫ్రస్ట్రేషన్లో ఉండి, అంటే పసుపును మామూలుగా 9 నెలలు పండించి పసుపు తవ్వి ఉడకబెట్టి మార్కెట్కి తీసుకపోతే ఈ తవ్వి ఉడకబెట్టినటువంటి ఖర్చులు కూడా వస్తలేవు, కాబట్టి ఎవరైనా వచ్చి తవ్వుకొని పోతే బాగుండే, ఈ పసుపుని తీసుకుపోతే మీరే తవ్వుకోని అని చెప్పేసినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. అయితే 2006లో మేము ఆ విధంగా దాన్ని గమనించిన తర్వాత మేము జనరల్గా సాధారణంగా సామాజిక సమస్యల మీద ఉద్యమిస్తూ ఉంటాం కాబట్టి ఈ సమస్యను ఎందుకు మనం టేకప్ చేయకూడదు, దీని మీద మనం స్టడీ చేద్దామని చెప్పేసి మేము ఆ రోజు కొంతమంది సైంటిస్టులను, కొంతమంది గణాంక నిపుణులను హైదరాబాద్ని తెప్పించి సర్వే చేశాం. సర్వే చేసి మేము ఆ రోజు గుర్తించింది ఏంటంటే ఆ రోజు లెక్కలో మరి 50 నుంచి 60 వేల పెట్టుబడి పెడితే పసుపు ఒక ఎకరానికి ఖర్చు పెడితే 20-25 వేలు కూడా మార్కెట్లో వచ్చాయి కాదు. అబ్బో ఇది ఇంత ప్రమాదకరంగా ఉంది, రైతులు నష్టపోతున్నారని మేము ఆ రోజు ఏం చేశామంటే మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని రైతు సంఘాలను కలిసి ఆ రైతులందరినీ సమీకరించి మనం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుందాము, దీంట్లో కొన్ని మనం సాధించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ రోజు 2006లో మేము ఒక సమావేశం తర్వాత ఒక ర్యాలీ చేశాం నిజామాబాద్. ఒక 10,000 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి పసుపు రైతులందరినీ ఏకం చేసి మేము ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాం. అట్లా 2006లో మొదలైనటువంటి ఉద్యమము ఈనాటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈనాటికి కూడా ఆ సమస్యలకు మరి పరిష్కారం అనేది రాలేదు. ఆ విధంగా చూసుకుంటే గతంలో 50-60 వేలు ఉన్నటువంటి పెట్టుబడి ఈరోజు 150 వేలు దాటిపోతుంది. మరి గిట్టుబాటు చూస్తే మార్కెట్లో 5 నుంచి 6 వేల రూపాయలు కూడా ఈరోజు మార్కెట్లో ధర లేదు. కాబట్టే ఇది 15-16 సంవత్సరాలుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ప్రధానంగా పసుపు రైతులకు ఉన్న సమస్యలు ఏంటి, అంటే వాటి పరిష్కారం ఎలా మరి? అంటే ఇదే నేను చెప్పాను కదా, ఒకటేమో గిట్టుబాటు ధర రావడం లేదు, కూలీలు పెరిగిపోయినారు, దాంట్లో ప్రభుత్వాల నుంచి సమర్థన లేదు, ప్రభుత్వం నుంచి MSP లేదు, అదేవిధంగా కనీస మద్దతు ధర 15,000 రూపాయలు కావాలనేది మేము గతంలో లేవనెత్తినటువంటి డిమాండు. అదేవిధంగా రెండు మరి పసుపుకు ఒక ప్రత్యేక బోర్డు ఉండాలి. ఇప్పుడు దేశంలో 20 బోర్డులు ఉన్నాయి, టొబాకో బోర్డు ఉంది, మరి రబ్బర్ బోర్డు ఉంది, కాయర్ బోర్డు ఉంది, అదేవిధంగా మరి కాఫీ బోర్డు ఉంది, టీ బోర్డు ఉంది, ఇట్లా 20 బోర్డులు ఉన్నాయి, టొబాకో బోర్డు ఉంది, ఇన్ని సిల్క్ బోర్డు ఉంది, మరి పసుపుకి ఎందుకు ప్రత్యేకంగా బోర్డు ఉండకూడదు? దీన్ని మరి ఏదైతే స్పైసెస్ బోర్డులో పెట్టి 52 మరి పంటలను అందులో చేర్చి దీనికి అన్యాయం జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా నిజామాబాద్లో ఈ పసుపు బోర్డు కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే డిమాండ్ మీద గతంలో అనేక పోరాటాలు 2006 నుంచి 2014 వరకు మేము ఉధృతంగా మరి ఒకవైపు ఇక్కడ గల్లీలో ధర్నాలు కావచ్చు, ఢిల్లీలో ధర్నాలు కావచ్చు, హైదరాబాద్లో ర్యాలీలు కావచ్చు, హైదరాబాద్లో ముఖ్యమంత్రులు కలవడం కావచ్చు, అట్లా అనేక రకాలుగా మేము పోరాటం చేసి చివరికి మరి గతంలో మేము ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ బీజేపీ నాయకులు అగ్రనాయకులు అందరూ పాల్గొని మేము బస్సు బోర్డు ఇస్తాం అధికారంలోకి వస్తే మరి అని చెప్పేసి హామీ ఇవ్వడం, మద్దతు ధరిస్తామని హామీ ఇవ్వడం, ఆ విధంగా 2014 వరకు జరిగినటువంటి ఉద్యమాన్ని వాళ్ళే వెన్నంటి ఉండి నడిపించారు. మరి 2014 నుంచి శ్రీమతి కవిత గారు మరి వారు ఎంపీ అయిన తర్వాత వారు అనేక ప్రయత్నాలు చేశారు, పార్లమెంట్లో లేవనెత్తారు, మరి ప్రైవేట్ బిల్లు పెట్టారు, ముఖ్యమంత్రుల నుంచి ఉత్తరాలు తీసుకొచ్చారు, తర్వాత ప్రధానమంత్రిని కలిశారు, అనేక రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ కూడా బీజేపీ ఆ రోజు మరి ఎందుకో అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించారు, ఇవ్వనని చెప్పారు ముఖం. మరి రాజకీయంగా దాన్ని లబ్ధి పొందడమా ఏందో వాళ్ళ ఉద్దేశం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మరి పసుపు బోర్డు ఇవ్వము మేమని చెప్పేసి 2017లో ప్రకటించారు. మరి కవిత గారు వారు అధికారంలో లేరు, కాకపోతే ఎంపీగా ఉండే పసుపు బోర్డు నేను
ప్రయత్నం చేస్తాను తీసుకొస్తానని చెప్పి చెప్పిన మాట వాస్తవం. 2014-19 వరకు వారు ప్రయత్నించారు కానీ తీసుకురావడం రాలేకపోయారు. ఎందుకు తీసుకురాలేకపోయారు? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, వీళ్ళ ప్రభుత్వం లేదు. ఎన్డీఏలో భాగస్వామి కాదు కవిత గారు, కానీ తీసుకురాలేకపోయారనేటువంటి నెపంతో 2019లో మరి కవిత గారిని ఓడించడం, ఈ రైతులు కూడా దాంట్లో భాగస్వాములు కావడం, మరి ఇవంతా మనం చూసిందే. కాబట్టి ఈ సమస్యలు ప్రధానంగా ఒకటి మద్దతు ధర, రెండు పసుపు బోర్డు. ఈ రెండు అంశాలు వస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది, రైతులు ఇంకా ఉత్సాహంతో పసుపు పండిస్తారు, ఇంకా అనేక రకాలుగా దాంట్లో మరి పరిశోధనలు జరుగుతాయి, అనేక రకాలుగా మెరుగైనటువంటి లేకుంటే క్వాలిటీ పసుపును పండించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి దీనికోసమే మేము కూడా తెలంగాణ పసుపు రైతుల సంఘం తరఫున నిరంతరం మేము కొట్లాడుతూనే ఉన్నాం. నేను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏదైతే పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు స్పైస్ బోర్డును తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటున్నా కదా, అంటే అసలు ఈ బోర్డు వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? అది చాలా తప్పండి. మొదటి నుంచి రైతులు పోరాటం చేస్తున్నదే స్పైసెస్ బోర్డు మీద. స్పైసెస్ బోర్డు అనేది కేరళలో కేంద్రంగా ఉంది, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి, మాకు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి, పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కొట్లాడుతున్నాం. ఎట్లయితే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మనకు సపరేట్ తెలంగాణ కావాలని కొట్లాడాం కదా, అట్లే సపరేట్ బోర్డు కావాలనేదే మా ఫైట్. అరవింద్ గారు ఏం చేశారు? నేను ఇందాక చెప్పినట్టుగా కవిత గారు లేకుంటే మేము రైతులు, రైతు సంఘాలు, మేము చేసినటువంటి పోరాటం ద్వారా రైతులలో ఐక్యత వచ్చింది. పసుపు బోర్డు కావాలనేటువంటి వాళ్ళలో ప్రధాన బాగా బలమైనటువంటి కోరిక ఉంది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి, దాన్ని ఇందాక చెప్పినట్టుగా స్వయంగా బీజేపీ అగ్రనాయకులు ఉద్యమంలో పాల్గొని మరి అధికారంకి వచ్చినాక ఇవ్వలేదు, ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 2017లో చెప్పింది నిర్మల సీతారామన్ ఇవ్వమని. 2019లో ఇదే అరవింద్ బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తూ నేను పసుపు పోటీ తెస్తా అని చెప్పి చెప్తాడు, రాసిచ్చిండు, బాండ్ పేపర్ రాసిచ్చిండు, పట్టిగా చెప్పలే. అంటే ఎందుకు వాళ్ళ జాతీయ పార్టీకి నేను బీజేపీ నుంచి బయటకు వచ్చిన అదే బోర్డు మీద వాళ్ళు బోర్డు ఇవ్వలేదని నేను బయటకు వస్తే నువ్వు ఎలక్షన్లో ఏం చేసినావు ఇది అరవింద్? నేను అధికారంకి వచ్చిన 5 రోజుల్లో నన్ను గెలిపి నేను పసుపు బోర్డు తెస్తా అని చెప్పాడు. అంటే కేవలం మభ్య పెట్టడానికే ఈయన చెప్తే నమ్ముతలేరని మళ్ళా రాజ్నాథ్ సింగ్ని తీసుకొచ్చాడు. మరి అదే రాజ్నాథ్ సింగ్ 2010లో మేము ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు మీకు విజువల్స్లో మీకు కనిపిస్తే నేను ఫోటో కూడా పెట్టాను, 2010లో స్వయంగా ఆయన మా ధర్నాకు వచ్చి ఆయన హామీ ఇచ్చాడు పసుపు బోర్డు ఉండాల్సిందే, మద్దతు ధర ఉండాల్సిందే, నేను మీ వెనుక ఉంటాను. మరి అదే రాజ్నాథ్ సింగ్ మళ్ళీ 2019లో వచ్చి చెప్పిండు ఇక్కడ ఎన్నికలలో తీసుకొచ్చి ఆయనతో కూడా చెప్పించి మరి దాన్ని నిలబెట్టుకోలేదు. ఏమంటాడు ఇప్పుడు? మేము పసుపు బోర్డు తెస్తా అని చెప్పినా కానీ పసుపు బోర్డుతో ఉపయోగం లేదు అంటే అసలు పిచ్చోళ్ళు అనుకుంటారా ప్రజలు? రైతులు పిచ్చోళ్ళు అనుకుంటారా? 52 పంటలకు సంబంధించినటువంటిది స్పైసెస్ బోర్డు, ఒకే ఒక పంట పసుపుకు మేము ప్రత్యేకంగా బోర్డు అడుగుతున్నాం. ఈ 52 పంటలకు కలిపి 100 కోట్లు 150 కోట్ల బడ్జెట్ ఇస్తారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము అడిగేది ఇదే, ఒక పసుపుకే 100 కోట్లు ఇవ్వండి, దీన్ని అభివృద్ధి చేయండి అని మేము అడిగినాము, నువ్వు ఇస్తాను. ఇప్పుడు ఏమంటాడు? ఇది మంచిది కాదు పసుపు బోర్డు, మీ స్పైసెస్ బోర్డు మంచిది అంటాడు. ఎవడి చెవులో పువ్వు పెట్టాలనుకుంటున్నావు? అచ్చా తెచ్చినవు, ఏం తెచ్చినవు? అసలు యాక్చువల్గా ప్రాంతీయ కార్యాలయం స్పైసెస్ బోర్డు అంటే సుగంధ ద్రవ్యాల బోర్డుకు ప్రాంతీయ కార్యాలయం మంజూరైంది. ఇప్పుడు కవిత గారు కొట్లాడినప్పుడే అయింది, ఈయన తెచ్చి రెండు కుర్చీలు వేసి ఒక డైరెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక డిప్యూటీ డైరెక్టర్ని పెట్టిండు, ఒక ఇద్దరు ఎంప్లాయీస్, వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే నేను 6 నెలల క్రితం నేను వెళ్ళినప్పుడు 1 కోటి రూపాయలే, ఒకటే కోటి. మేము అడిగేది 100 కోట్ల పసుపు బోర్డు, నువ్వు తెచ్చింది 1 కోటి రూపాయల స్పైసెస్ బోర్డు, రీజనల్ బోర్డు. దీంట్లో ఏమి అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నావు? ఎంతకాలం మభ్య పెడతావు? కాబట్టే అది అసంబద్ధమైనటువంటిది. ఆయన చేసినటువంటి వాగ్దానము 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా లేకపోతే నేను రాజీనామా చేసి మీతో కలిసి పోరాటం చేస్తానని. మరి ఇప్పుడు రాజీనామా మాట మాట్లాడతాను, ఎందుకు చేస్తలేవు రాజీనామా? కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది కదా, వెళ్ళి మోడీ దగ్గర కూర్చో, మోడీ దగ్గర గట్టిగా మాట్లాడు. మేము గతంలో మోడీ దగ్గరికి వెళ్ళలేకనే కదా రాజీనామా చేసింది. ఇప్పుడు నువ్వు ఎంపీ అయినావు, పార్లమెంటు పోగలుగుతావు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోగలుగుతావు, మాట్లాడండి.
ఉల్టా మీదకి వెళ్ళి ఈ కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ ఏం చేస్తాడండి? ఆయన చేతిలో ఉందా? కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బోర్డు నడుపుతారు, ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఇస్తారు, పర్మిషన్స్ ఇస్తారు, ఐఏఎస్ నియమిస్తారు. వాళ్ళు చేయగలిగే పని కేసీఆర్ మీద నెట్టేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు అరవింద్ గారు చేస్తున్నారు. అంటే రైతులు ఏ విధంగా ఉద్యమిస్తే అసలు ఈ పసుపు బోర్డుకి పరిష్కారం లభిస్తుంది ఈ సమస్య? రైతులు వాస్తవంగా మేము ఇందాక చెప్పినట్టుగా 2006 నుంచి 2014 వరకు ఒక్క తాటి మీద అంటే 4 సార్లు ఢిల్లీకి నేను పిలిపిస్తే 4 సార్లు ఢిల్లీకి వచ్చారు. హైదరాబాద్లో ధర్నాలు చేద్దామంటే హైదరాబాద్కి వచ్చారు, ఇందిరాపార్క్. మరి ఇక్కడ హైవేల దిగ్బంధం చేసినాం. ఇన్ని ఒక మాట మీద ఒక తాటి మీద నడిచారు. కానీ ఇప్పుడు ఏమైందనంటే 2014 తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా ఒకటే తాటి మీద ఉన్నారు. ఒకవైపు నేను అప్పుడు బీజేపీ వాళ్ళను వాళ్ళు ఇస్తామన్నారు కదా అని చెప్పేసి లాబీయింగ్ చేస్తూ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ దాన్ని ప్రయత్నం చేశాము. కవిత గారు వారి పార్లమెంట్ సభ్యురాలు కాబట్టి వారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. రైతుల్లో పెద్దగా చీలిక లేకుండే ఈ ఎప్పుడైతే ఈ అరవింద్ ధర్మపురి అరవింద్ వచ్చిండో ఈ రైతులలో కూడా చీలికలు వచ్చినాయి. కొంతమంది రైతు ఐక్య వేదిక పేరు మీద చేస్తున్నారు, కొంతమంది రైతు మరి పార్లమెంట్కి మేము పోటీ చేసిన వాళ్ళము మాకు ఐక్య వేదికతో సంబంధం లేదన్నట్టున్నారు. ఇంకా కొంతమంది రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఈ విధంగా ఈరోజు ఏమైందనంటే దాంట్లో రాజకీయాలు ప్రవేశించి ఒక 3-4 గ్రూపులుగా ఈ అరవింద్ను సమర్థించే వాళ్ళు కొంతమంది. అట్లా ఇప్పుడు రైతులలో ఏమైందనంటే ఫస్ట్ ఐక్యత రావాలి. గతంలో చేసినట్టుగా ఒక్క మాట మీద వచ్చి నిలబడితే పసుపు బోర్డు కాదు దాని తాత వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే అది చాలా చిన్న సమస్య అండి. వాస్తవంగా ఈ పసుపు బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషిలో నడుస్తున్నటువంటి ఒక బోర్డు, స్పైసెస్ బోర్డు. దాని నుంచి విడదీసి దీనికి ప్రత్యేకంగా ఒక బోర్డు వేయాలి. అది పెద్ద ఇష్యూ కాదు అనుకుంటే, అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు, కానీ చేయడం లేదు. దానికోసమే రైతులలో ఐకమత్యం రావాలా, రైతులందరూ కలిసి కొట్లాడాలనేది నా విజ్ఞప్తి. అంటే మీరు ఇటీవేళలో చెన్నైలో జరిగిన దక్షిణ భారత రైతు సమావేశానికి వెళ్ళారు కదా, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎజెండా ఏంటి? దాంట్లో ప్రధానంగా తమిళనాడులో ఉన్నటువంటి రైతు సంఘాలు, ఒకటేమో అఖిల భారత పసుపు రైతుల సంఘము, ఇంకొకటి తమిళనాడు వ్యవసాయదారుల సంఘం. గతంలో నారాయణ స్వామి నాయుడు గారు పెట్టినటువంటి రైతు సంఘం అది. దాని అధ్యక్షులు రామగౌండరు, అదేవిధంగా అఖిల భారత పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగమణి. ఈ దైవశిగమణి గారే తమిళనాడులో ఉన్నటువంటి 108 రైతు సంఘాలకు చైర్మన్, అంటే ఒక జాయింట్ యాక్షన్ అంటే రైతు సంఘాలన్నీ కలిపి వీరిని చైర్మన్గా పెట్టి ఒక ఐకమత్యంతో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ. వీళ్ళు అక్కడ సమావేశం పెట్టి ప్రధాన ఎజెండా ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతు ఏదైతే పథకాలు ఉన్నాయో అనుకూలంగా కేసీఆర్ చేస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా 24 గంటల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతులకు కూడా ప్రయోజనం జరుగుతుంది కదా, ఇట్లాంటి పథకాలన్నీ కూడా మేము మామా రాష్ట్రాలలో కూడా అడుగుదాము, మా ముఖ్యమంత్రులను కలుద్దాము, వాళ్ళు ఇస్తే మంచిది, లేకుంటే ఇక్కడ కూడా ఉద్యమం చేస్తాము. ఈ పథకాలు చాలా ఆదర్శవంతమైనవి, దేశానికి ఇవన్నీ కూడా ఒక రోల్ మోడలు, కాబట్టి మీరు రండి అని చెప్తే నేను కూడా వెళ్ళాను. ఆ సమావేశంలో విస్తృతంగా చర్చించాము. చర్చించిన తర్వాత అందరం కలిసి స్టాలిన్ గారిని కలవడం జరిగింది, సీఎం గారిని కలిసి వారికి ఈ పథకాలన్నీ కూడా వివరించాము. తప్పనిసరిగా ఒక ఉచిత విద్యుత్తు అనేది మేము కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మిగతా స్కీమ్స్ అన్నీ మేము అధ్యయనం చేసి తప్పనిసరిగా ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చాడు. త్వరలో కర్ణాటక ముఖ్యమంత్రిని కలవబోతున్నాం, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవబోతున్నాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఈ పథకాలను మరి ప్రధానంగా కేసీఆర్ గారు చేసినటువంటి రైతు మరి ఏదైతే రైతు తన కాళ్ళ మీద తను నిలబడాలి, రైతు మరి ఎవరి దగ్గరికి పోయి చేయదాసే అవకాశం లేకుండా రైతు పెట్టుబడి ఇవ్వడం కావచ్చు, ఏదైనా రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే 5 లక్షలు, ఆత్మహత్య చేసుకుంటే 6 లక్షలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో, ఇవన్నీ కూడా మరి దేశవ్యాప్తంగా జరిగితే రైతులు మరి ఒక మంచి స్థితికి వస్తారనేటువంటి ఆశతోటి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు, మేము ఒక రైతు సంఘంగా మా బాధ్యతగా భావించి దీన్ని మేము దేశం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.
మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ముందు ముందు? ఇప్పుడైతే ప్రధానంగా మేము ఈ 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత ఇప్పుడు మరి ఉత్తర భారతదేశంలో ఈ ఎన్నికలు ఇవంతా ఉంది కాబట్టి ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో కూడా దీన్ని పెట్టి త్వరలో ఢిల్లీలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి ప్రధానంగా ఆయా రాష్ట్రాలలో ఎవరైతే లీడింగ్ ఎవరైతే అక్కడ రైతులు రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి జాతీయ స్థాయిలో ఒక రైతు నాయకుల సమావేశం సమ్మేళనం పెట్టి అక్కడ కూడా ఇదే ప్రధాన ఎజెండాగా పెట్టి కేసీఆర్ పథకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా కొట్లాడడం మరి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం ముఖ్యమంత్రులందరినీ కలవడం అక్కడ కూడా ఏదైనా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ప్రధానంగా మోడీ గవర్నమెంటు రైతులకు ఏమీ చేయడం లేదనేటువంటి విషయం స్పష్టమైపోయింది. మొదటి టర్మ్లో అంటే మనము సరే 5 సంవత్సరాలు రకరకాల ఉంటాయి కానీ రెండో టర్మ్లో కూడా పెద్దగా ఏమీ రైతులకు ప్రయోజనం కల్పిస్తలేదు కాబట్టి దీన్ని మేము జాతీయ వ్యాప్తంగా తీసుకెళ్ళదలుచుకున్నాం. అదేవిధంగా పసుపు బోర్డు ఇప్పుడు ఎప్పుడైతే మేము ఈ రైతులందరినీ రైతు నాయకులందరినీ సమీకరించిన తర్వాత ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో కూడా ఈ యొక్క పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర దీని మీద కూడా కార్యాచరణ రూపొందిస్తాం. నా విజ్ఞప్తి ఒకటే ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా కలిసి రావాలి. ఏ రోజు రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకమవుతారో మొన్న చూసాము మరి 3 రైతు చట్టాలను తీసుకొచ్చినటువంటి కేంద్రము పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి రైతులకు వ్యతిరేకమైనవని చెప్పేసి రైతులు గలమెత్తి దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తే చివరికి సంవత్సరం తర్వాత దాన్ని విరమించి విడ్రా చేసుకున్నది. చరిత్రలో మొట్టమొదటిసారి పార్లమెంట్లో పాస్ అయినటువంటి ఒక బిల్లుని విరమించుకొని క్షమాపణ చెప్పినటువంటి సందర్భము మనం చూసాం. కాబట్టి అక్కడ రైతులు ఐకమత్యంతో కొట్లాడారు కాబట్టి అది సాధ్యమైంది. ఇక్కడ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఈ రాజకీయ నాయకుల వలలో పడకండి. రాజకీయాలు పక్కకు పెట్టి కేవలము రైతుల కోసం కొట్లాడేటువంటి సంస్థలను వ్యక్తులను ప్రోత్సహించాల్సిందిగా నేను మా రైతు నాయకులను రైతులను కోరుతున్నాను. మరి మీ అమూల్యమైన సమయాన్ని K6 కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇది రోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.